తెలుసుకోలేదు కానీ. రైట్, ఓకే. అజయపురి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అజయపురి శ్రీనివాస్ గారు, ఏంటి ఆదాని భండారం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా బయటపడింది, కానీ ప్రధాని మోదీ మాత్రం దీనికి సంబంధించి ఏం స్పందించట్లేదు. ఏ రకంగా చూస్తారు ఈ ఆదాని అంశానికి సంబంధించి? బీజేపీకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అంటారా? దేశంలో అనేక ఇష్యూస్ అయితే ఉంటాయి రాజేష్ గారు. వ్యాపారస్తుల యొక్క లావాదేవీలు, వ్యాపారస్తుల యొక్క క్రయ విక్రయాలు, లేకుంటే కాంట్రాక్ట్స్, మంచి చెడు అక్రమాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్నిటికీ ప్రధానమంత్రి గారు జాబ్ ఇవ్వాలనా, స్టేట్మెంట్ ఇవ్వాలనా? అచ్చా, ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క గవర్నమెంట్లో అదాని యొక్క, అదాని కాదు అనేక కంపెనీలు, పెద్ద కంపెనీల యొక్క పాత్ర, ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, కాంట్రాక్ట్ ఉన్నాయి. అందరు మాట్లాడుకున్నా వాళ్ళకు ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే వాళ్ళకు నోటీసులు పోతాయి, ప్రాసిక్యూట్ చేస్తారు, జాబ్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయా కంపెనీలు. ఇది ప్రభుత్వ పరంగా వారికి సపోర్ట్ చేసి అండగా నిలబడి వారికి ఇప్పించినట్టు దాఖలాలు ఉన్నాయా? అనవసరంగా ఇప్పుడు ఇంతకుముందు మీరే అడిగినారు, ఇక్కడ హైదరాబాద్లో 100 కోట్లు తీసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడతారు, దాని అర్థమైంది? రాజస్థాన్లో గెహ్లోట్ తీసుకున్నారు, ల్యాండ్ ఇచ్చినారు, కాంట్రాక్ట్ ఇచ్చినారు, పెద్ద పెద్ద పనులు ఇచ్చినారు. వ్యాపారస్తులు, వ్యాపారస్తులు ఎప్పటికీ వాళ్ళ పార్టీలకు సంబంధం ఉండదు. వ్యాపారాలు రాజకీయాలు అంటారు అంతేనా? అంతే కదా. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం కోసం ప్రతి సర్కార్ దగ్గర కాంట్రాక్ట్, రాష్ట్రాల్లో, దేశంలో కాంట్రాక్ట్ తీసుకుంటారు, దేశ విదేశాల్లో. వాళ్ళేమో తప్పు చేసి ఉంటే ప్రభుత్వం నిజంగా కూడా ఇన్వాల్వ్ అయి ఉండి ఉంటే డెఫినెట్ దేశుడు ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవన్నీ కూడా, అఫెన్సెస్ కి. కానీ ప్రధానికి మోదీ గారు జాబ్ ఇవ్వాలి, మోదీ గారు వారి అండదండలు ఉన్నాయి, గుజరాత్ మనిషి, గుజరాత్, ఇవన్నీ అర్థం లేని మాటలు సార్. కాంగ్రెస్ పార్టీ హయాంలో పుట్టుకొచ్చిన కంపెనీ కదా అదాని. బీజేపీకి ఏమాత్రం కూడా కొత్త పాత కాదు కదా, కాంగ్రెస్ హయాంలో కదా. రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, ఇంకా అనేక కంపెనీలు అన్ని కూడాను కాంగ్రెస్ హయాంలో ఉన్న కంపెనీలు. కానీ అజయపురి శ్రీనివాస్ గారు ఒకటి ఈ రోజు నిన్న కేటీఆర్ స్పందించారు. ఒక్క నిమిషం రాహుల్ గారు, బీజేపీ కేంద్రంలో అధికారం ఏర్పడటానికంటే ముందు, మోడీ గారు ప్రధానమంత్రి కావటానికంటే ముందు అదాని గారి వ్యాపార లావాదేవీలన్నీ ఈ రోజు బీజేపీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి గారు అయిన తర్వాత ఆదాని పెంచుకున్న సామ్రాజ్యం ఎంత, దీన్ని పరోక్షంగా బీజేపీయే ఆదానిని ఒక వ్యాపారస్తుడిగా అడ్డం పెట్టుకుని వాళ్ళ వ్యాపార దేవుళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు మాట్లాడి రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. ఎవరైనా వ్యాపారస్తుడని చెప్పేసి ఎట్లా సంబోధిస్తారు? వ్యాపారం చేయడానికి ఇంకా వేరే, ఈయన కంటే ముందు ఆ సంస్థల్ని, ఆ రకమైన వ్యాపారాలని మొదలుపెట్టిన సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళనందరినీ కాదని ఈ రోజు కేంద్రం అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రోజు విస్తరించుకుంటూ రాగలిగిన ఆయన సామ్రాజ్యాన్ని. ఓకే, బీఆర్ఎస్ రాజేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ నిన్నటి దాకా సర్కార్ నడిపించింది, టెండర్ల ప్రక్రియ ఏ విధంగా ఉన్నది, ఈ మధ్య కాలంలో ఏ రకంగా ఈ టెండర్ల ఒక కాదండి. అజయపురి శ్రీనివాస్ గారు, ఇప్పుడు నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అదే విషయం చెప్పారు, ఆదాని అవినీతి పరుడు అని మేము ఈ రోజు కాదు డే వన్ నుంచి చెప్తూ ఉన్నాము, అందుకనే నేను 10 ఏళ్ళు అధికారం తెలంగాణకు పెట్టుబడులు పెడతాను ప్రయత్నం చేస్తే మేము పెట్టనివ్వలేదు అన్నారు కదా, వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. నేను కాదంటలేను అనని ఆరోపణలు చేయని, కానీ ప్రభుత్వ పరంగా మోదీ గారు సపోర్ట్ చేసి నిలబెట్టించినటువంటి దాఖలాలు చూపించండి. ఓపెన్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్ సార్ కాంపిటీషన్లో ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి వాళ్ళు ఈ టెండర్లలో పాల్గొంటా ఉన్నారు, కాంట్రాక్ట్ తీసుకుంటా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కొందరేమో వేరే వేరే కంపెనీలు అయితే డైరెక్ట్ పిలిచి ఇస్తుండొచ్చు, మనకేం సంబంధం లేదు. బట్ అనవసరంగా ఆధారం లేని మోదీ గారి యొక్క పేరు, లేకుంటే భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు ఇంతకుముందే రాహుల్ గాంధీ గారు సారి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఇదే అదాని ఇష్యూలో రాఫెల్ దాంట్లో కోర్టు చెప్పింది, సూచించింది గో అండ్ అపాలైజ్ అని చెప్పేసి, ఇంతకన్నా అవమానం ఏంది? ఇప్పుడు ఒకటే సరే, శ్రీనివాస్ గారు మీరు అన్నట్లు అసలు చాలా మంది, మీరు అన్నది కరెక్టే, దేశంలో చాలా మంది వ్యాపారవేత్తలు ఉంటారు, ఎవరిది వాళ్ళు ఉంటారు, దానికి మోడీకి ఏం సంబంధం అని, అందుకనే ఈ రోజు ఒక డిమాండ్ చేస్తున్నారు, ఆదాని పైన కేసు పెట్టాలి, జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు, చేయొచ్చు కదా? రాని అమెరికా వాళ్ళు
ప్రాసిక్యూట్ చేసే వాస్తవాలని బయటికి కానీ ఈ దేశంలో కూడా జరిగి ఉంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. మేము ఎందుకు పోయాలి సార్? మోదీ గారు ఎందుకు వస్తారు? మోదీ గారు సర్వసంగ పరిత్యాగి అయి తన కుటుంబంతో సంబంధాలు తెంపుకొని యావత్ దేశ ప్రజలంతా కుటుంబం అని చెప్పి ఎక్కడ కూడా ఒక చిన్న ఆరోపణ కూడా వారి వ్యక్తిగతంగా డబ్బుల గురించి కావచ్చు లేకుంటే ఇంకా పదవి కాపాడుకోవడం కోసం ఎక్కడ ఏం చేయలేదు. అదాని కోసం ఇంత బద్ధం కావాలన్నా? ఏమవసరం ఉన్నది వారికి? అదాని కాపాడితే వారికి ఏమొస్తుంది? బీజేపీ చేసిందిన బీజేపీ మోదీ గారు ఏ కోశాన కూడా ఎవరిని స్పేర్ చేయరు అని మాకు తెలుసు. ఇంటర్నల్ గా మంత్రులకు కూడా ధైర్యం కాదు సార్. ఎవరైనా వ్యాపారస్తులు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. కరెక్టే. మీరు అన్నట్లు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఈ రోజు వరకు కూడా మోడీ పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు అదని చెప్పేసి ఈ రోజు ఈ దీనిపైన ఈ అంశం పైన ఈ రోజు ఆరోపణలు వస్తున్నాయి కదా, ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి కదా బాగా. ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు ప్రధానిగా మోదీ మీద. డెఫినెట్ గా వారి మీద ఆరోపణలు చేయని, అదాని మీద ఇంకెవరి మీద చేయని. నేను ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు అక్యూజ్ ఎనీబడి. కానీ మోదీకి సంబంధం ఉంటే మీరు ఆధారాలు రండి. ఆధారాలు లేకుండా మాట్లాడి దేశ యొక్క ప్రతిష్ట దెబ్బతీయదు. అర్థం లేని ఆరోపణలు చేయడం వల్ల శ్రీనివాస్ గారు ఈ తెలంగాణ అంశానికి వస్తే ఈ రోజు మీ డిమాండ్ ఏంటి? ఈ రోజు ఈ ఒప్పందాలు ఏదైతే చేసుకుందో ఈ సర్కారు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కదా, మీరు కూడా డిమాండ్ చేస్తున్నారా? రద్దు చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఏం మాట్లాడాలి తలుచుకోలేదు. అదాని విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయాలు ఒప్పందం చేసుకున్నాం అన్నది, 100 కోట్లు దేనికోసం తీసుకున్నది, ఆ డబ్బుల విషయంలో ఏం చేయబోతాం అనేది వాళ్ళు దేని దానికే ఉంటుంది. ఎక్కడో చేసిన దానికి ఇక్కడ కాంగ్రెస్ గురించి మేము చెప్పట్లేదు. వారు కూడా ప్రైవేట్ కంపెనీలకు సపోర్ట్ చేస్తున్నాయి అనుకుందాం, డబ్బులు ఇస్తే తీసుకున్నాయి అనుకున్నాం, కాంట్రాక్ట్ ఇచ్చింది అనుకున్నాం, తప్పు లేకుండా అక్రమాలు లేకుండా ఆరోపణ, జస్ట్ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం మేము చేయమని చేసేవాళ్ళం కాము. అక్కడ మేము ధర్నా ఇస్తాం, అక్కడ ఏమన్నా వస్తా ఉంటే 10 మందికి ఉపాధి కలుగుతా ఉంటే పెట్టుబడిదారులు వచ్చి ఇండస్ట్రీస్ పెడతా ఉంటే మంచిదే అని భావిస్తాం. ఇది కొత్త కాదు. నెహ్రూ కాలం నాటి నుంచి వ్యవసాయంతో పాటు ఇండస్ట్రీస్ రావాలి దేశానికి, అందరికి ఉపాధి, సర్కారు అందరికి ఉద్యోగాలు ఇవ్వజాలదు. కాబట్టి ఇవన్నీ రెండు సమాంతరంగా నడవాలన్న ఒక ఆలోచన భారతీయ కాన్సెప్ట్, అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్. రైట్, అందరం వెల్కమ్ చేస్తున్నాం కదా. వ్యవసాయం ఒక్కడే సరిపోదు కదా. ఓకే, కాబట్టి ఇండస్ట్రీస్ కూడా అవసరం. పెరిగిన వాళ్ళు పెట్టుబడి పెడితే అది ప్రజలకే సమాజానికే ఉపయోగపడతాయి ఇండస్ట్రీస్.